విజయనగరం జిల్లా ఎలివేలుపు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును మానుగా మలిచే కార్యక్రమానికి బలరాంపురం గ్రామంలో అంకురార్పణ జరిగింది. ఉదయం 9:30 గంటలకు చెట్టుకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య సాంప్రదాయబద్ధంగా మలిచేరు పూజాధికారుడు. అనంతరం ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, మానుగా మలిచి విజయనగరం హుక్కుంపేటలో సిరిమానుగా తయారు చేస్తారని, కోవిడ్ నిబంధనలు అనుసరించి పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. గణపతి పూజతోటి అమ్మవారిని విచ్చిన్నం చేసి ఇక్కడ నుండి భారీ ఎత్తునిగా అమ్మవారిని ఎడ్లబండితో ఊరేగింపుగా హుక్కుంపేట మా స్వగ్రామమైన అక్కడికి తరలి వెళ్తుంది. అలాగే అమ్మవారి యొక్క ఉత్సవాన్ని ఇంట్లో ఉంటూ అమ్మవారిని దర్శించుకొని చేసుకోవాలి. ఈ కోవిడ్ నిబంధనలు ఉండడం వల్ల ఇంట్లో ఉండి మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఈ ఉత్సవాల్లో ఎక్కడ పాల్గొకుండా ఇంట్లో నిర్వహించేటట్లు మన టెలివిజన్లు అందరూ కూడా ఈ ప్రచారం చేస్తారు. అలాగే అమ్మవారిని కూడా అక్కడ నుండే దర్శించుకొని ఆ ఆరోగ్యాలు ఆ స్థైర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.